బాబుకు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులకు బాబు హయాంలో ఏం చేశారో వివరాలతో రావాలని, తమ ప్రభుత్వం ఏం చేసిందో తాను చెబుతానన్నారు. విపత్తుల సమయంలో రైతులకు నువ్వేమిచ్చావో మేమేమిచ్చామో బహిరంగంగానే చర్చిద్దామన్నారు. ఏ విషయమైనా ప్రజల్లోనే తేల్చుకుందామన్న కాకాని తను విసిరిన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేటువంటి నువ్వు, నీకు ధైర్యం ఉంటే ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకో, ఏ వేదిక దగ్గరికైనా చర్చకు వస్తాం. నీ హయాంలో రైతాంగానికి ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతాంగానికి ఏం జరిగింది? వ్యవసాయ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా, నీకు సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి చోటుకొచ్చి నా దగ్గర వివరాలతో వస్తా. నీ దగ్గర ఉన్నటువంటి వివరాలు తీసుకురా. నీ హయాంలో ఎంత అనుకూలిందో, మా హయాంలో ఏం చేశామో, నీ హయాంలో రైతులకు ఎంత లబ్ధి పొందారో, మా హయాంలో ఎంత లబ్ధి పొందామో, నీ హయాంలో ఎంత ఇచ్చావో, మా హయాంలో ఏం తెచ్చామో, నీ హయాంలో ఏం చేశావో, మా హయాంలో ఏం చేశామో, దీని మీద బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. వేదిక, తేదీ, సమయం, స్థలం నువ్వు ప్రకటిస్తే వచ్చి నీ దగ్గరనే నువ్వు నీ వివరాలు తీసుకొస్తే, ప్రభుత్వ పరంగా వివరాలు తీసుకొచ్చి ప్రజల్లోనే చర్చిద్దాం. కాబట్టి ఊరు లేనప్పుడు అక్కడికి రావడం, మైకులు తీసుకోవడం, మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో నిజాలైతే, నీకు నిజాయితీ ఉంటే నువ్వు వెంటనే బహిరంగ చర్చకు సిద్ధపడు. ఇద్దరు నేను సవాల్ విసురుతున్నా బహిరంగ చర్చకు సంబంధించి. తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళ సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు కాదు, నువ్వే. ఈరోజు ఏదైతే ఏ నోటు అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ నోటుతో నువ్వు మాట్లాడితే నేను సమాధానం చెప్తా. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే నువ్వు మాట్లాడినటువంటి వాస్తవాలు అవుతాయి, నేను సమాధానం చెప్తే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలు అవుతాయి. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి అవాస్తవాలు అబద్ధాలు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడిన అవాస్తవాలు అబద్ధాలు కాదు అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను విసిరినటువంటి సవాళ్ళను స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను.